ఫస్ట్ సెలవు వేసి అన్న దండ తీసుకున్నా ఇప్పుడు దండ తీసుకోయా లేలే పోయింది లేదు అన్న ఇంజూర్డ్ ఓకే బాబు బాబు మాట కిచెన్ మాట ప్రకారం ఏ మండలం ఆ మండలం తీసి మళ్ళీ అందరూ కలిపి ఒకసారి నిన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ లో राष्ट्र మొత్తం కూడా విజయ డంకా మోగిస్తున్న సంగతి మీరందరూ చూస్తారు మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో కూడా ఏమన్నా టీడీపీ కంటూ ఏమన్నా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్రాంతమే ఈ తూకోన మన పచ్చూరు అద్దంకి ఈ ప్రాంతమే ఒంగోలు ఉంటే ఉండేపి ఈ వీటిల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి మీరందరూ చూస్తూ ఉన్నారు మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించి 28 పంచాయతీలు ఉంటే 24 పంచాయతీలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోవటం నిజంగా ఈ చరిత్రలో లిఖించిన తగినది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళు ఊహించని విధంగా మన అసెంబ్లీలో వాళ్ళకి మెజారిటీ వచ్చిన ఊళ్ళు కూడా మేము పట్టు సాధించి మరి ఈ రోజు పంచాయతీ ఎలక్షన్స్ కూడా గెలుచుకోవడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఈరోజు అందరూ కూడా మరి ఆకర్షితులై ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినందుకు వైఎస్ఆర్ మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్లకు ఓట్లు వేసినందుకు అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మన ఒంగోలు పార్టీలు మా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా మరి మా పంచాయతీ ప్రెసిడెంట్లకి నిజంగా వాళ్ళకి మరి అన్ని పంచాయతీలో మేము దాదాపు గెలిచినాం కాబట్టి పంచాయతీలో కూడా మా చేతిలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ ప్రభంజనం కల్పిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో బాగుందని చెప్పి ప్రజలు ఈరోజు పట్టం కట్టారు మరి చంద్రబాబు నాయుడు కుట్రలు ఈరోజు ప్రజలు భగ్నం చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒక ఎస్సీజీ మరి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని అసలు ముందుగా ఎంపీటీసీ జరగాల్సిన ఎలక్షన్స్ జరగాల్సింది అవి ఆపేసి పక్కన పెట్టేసి ఈరోజు పంచాయతీలు కనుక ఎలక్షన్స్ పెడితే గ్రూపులు అవుతాయి తర్వాత మాకు అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ చేత ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టించారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈరోజు ప్రజలు మా వైపే ఉన్నారు కాబట్టి ప్రజలకి మరి పర్టికులర్గా మా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అంటే మా మొదటి నుంచి కూడా కొంజేడు ఏంటంటే మా సొంత గ్రామం అయినా కూడా టైట్గా ఉంటుంది అది అంటే పరిస్థితులు అంటే కొంచెం కమ్మ సామాజికం వర్గం ఎక్కువ ఉండటం ఇవన్నీ కూడా టైట్గా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ అందరూ కూడా మరి జిల్లాలో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా దానికి సర్పంచ్ గెలవకూడదు మంత్రి పరువు పోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు పాపం ఏమి లేకపోయినా కూడా మీడియాలు అందరూ పిలిపించి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి గందరగోళం చేశారు వాస్తవంగా చాలా మీడియా అందరూ కూడా పోయారు అక్కడ ఎక్కడన్నా ఏమన్నా జరిగిందో మీరందరూ కూడా చూశారు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేశారు ఇంతమటికి చరిత్రలో మా కొనిజేడు గ్రామంలో రాణి మెజార్టీ ఇంతమటికి చరిత్రలో ఇంతమటికి పంచాయతీ వచ్చిన తర్వాత ఇంత మెజార్టీ వచ్చిన దాఖలాలు లేవు అది పరిస్థితి